గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ టు ఇన్ దిస్ పర్టి్యులర్ డిస్కషన్ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కరెంట్ అఫైర్స్ సో ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎంసీక్యూస్ ని మనం ఫ్రేమ్ చేసి డీటెయిల్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా సో లాస్ట్ సెషన్ లో మనం కరెంట్ అఫైర్స్ జనవరిని కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఈ సెషన్ లో ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూస్ మనం ఫ్రేమ్ చేసి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఓకే రైట్ బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు సెషన్ దర్ ఇస్ అ స్మాల్ అనౌన్స్మెంట్ మన ఎప్పటి నుంచి చూస్తున్న ఏపీఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట సో అభ్యర్థుల్లో ఎవరన్నా సరే మన ఇన్స్టిట్యూట్ లో గ్రూప్ టూ జాయిన్ అవ్వాలని చెప్పి కోరుకుంటే టూ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుల్ కోర్స్ ఏపీఎస్సీ గ్రూప్ టూ విచ్ ఈస్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ ఆస్ మెయిన్స్ రెండిటికి అనమాట అండ్ లేదు సార్ కేవలం స్క్రీనింగ్ టెస్ట్ కే తీసుకుందాం అనుకున్నా సరే యూ కెన్ టేక్ ఇట్ ఆల్మోస్ట్ అంత కంటెంట్ అనేది రెడీగా ఉంది జస్ట్ మీరు జాయిన్ అయ్యి క్లాసెస్ వినటమే బాకీ అంతే కంటెంట్ అనేది మొత్తం క్లాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసాం జస్ట్ మీరు జాయిన్ అయ్యి క్లాసెస్ వినడం మాత్రం అంతే సో ఈ రెండిట్లో కూడా క్లాసెస్ అనేది కాంప్రెన్స్గా ఉంటాయి ప్రతి టాపిక్ కూడా బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యేలాగా చెప్తూనే ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రెండిట్లో కూడా మీకు పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్కి అండ్ రెండిట్లో కూడా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది అండ్ ఈ రెండు కూడా కోర్సెస్ మీకు లైఫ్ టైమ్ యాక్సెస్తో అన్నమాట ఒకసారి పరీక్ష చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది సో ఫుల్ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ అనమాట అండ్ ఫస్ట్ జనవరి నుంచి ప్రైజ్ అనేది ఎయిట్ థౌజండ్కి వెళ్తుంది సో ప్రెసెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఇప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అంటే కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే తీసుకుంటారు అనుకుంటే దాని ప్రైజ్ త్రీ థౌజండ్ మాత్రమే ఫస్ట్ జనవరి నుంచి ఈ కోర్స్ కూడా ఆరు వేలకి వెళ్తుంది సో ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే అమ్మా ఓకేనా సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిపుల్ ఫైవ్ త్రీ టూ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ వెల్కమ్ టు సారం సంబరా ఎడ్యుకేషన్ దిస్ ఈస్ వెంకట్ సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీ అనౌన్స్ టు స్క్రాప్ ఆల్ గవర్నమెంట్ వెహికల్స్ ఓల్డర్ దెన్ హౌ ఇయర్స్ సో మన ఇండియాలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీ ఏదైతే ఉందో సో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట సో గవర్నమెంట్ వెహికల్స్ ని మేము స్క్రాప్ చేసేస్తున్నాము ఓల్డ్ వెహికల్స్ ని అని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ వెహికల్స్ ని వీళ్ళు స్క్రాప్ చేయబోతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట వి ఆల్ నో దట్ యు నో రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ నితిన్ గడ్కరీ గారు సో ఆయన స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చారన్నమాట ఓల్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ పాలసీ సో దీంట్లో భాగంగా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని వెహికల్స్ ఓకేనా అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి సంబంధించినవి కానీ ఇలా అన్ని గవర్నమెంట్ వెహికల్స్ని స్క్రాప్ చేయబోతున్నారు ఏ వెహికల్స్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే ఓల్డ్ గా ఉన్నాయో సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ నైన్ ల్యాక్ వెహికల్స్ ని వీళ్ళు స్క్రాప్ చేసే కొత్త వెహికల్స్ ని తీసుకురాబోతున్నట్టు వాళ్ళు అనౌన్స్ చేశారు అన్నమాట ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారంటే టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ ప్రజెంట్ ఎయిర్ పొల్యూషన్ బాగా పెరుగుతుంది సో దాంట్లో ఒక కారణం ఏంటంటే వెహిక్యులర్ ఎమిషన్స్ మనందరికి తెలిసానని అనుకుంటున్నాను సో దీంట్లో భాగంగానే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి బాగా విపరీతంగా రిలీజ్ అవుతున్నాయి సో దీని ద్వారా మనకి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది సో గ్లోబల్ వార్మింగ్ పెరగడం ద్వారా ఏమవుతుందంటే గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయి సో గ్లేషియర్స్ మెల్ట్ అవటం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది సో సీ లెవెల్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో కోస్టల్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైగ్రేట్ అయిపోతారు సో వాళ్ళు ఎప్పుడైతే మైగ్రేట్ అయిపోతారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పోతుంది వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ పోతుంది అండ్ వాళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతాయి అండ్ ఎక్కువ మంది ఇప్పుడు పవర్టీ కండిషన్స్లోకి వెళ్ళిపోతారు చూసారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో గ్లోబల్ వార్మింగ్ని అండ్ నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం ఎందుకు రెడ్యూస్ చేయాలని చెప్పి ఇన్ని టార్గెట్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇంత సివియర్ ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి సో వలరబిలిటీ చాలా ఎక్కువగా ఉంది సో దీన్ని రెడ్యూస్ చేయాలి సో మేజర్ కాన్స్టెంట్ ఏంటంటే యునో ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కానీ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ మనకి వెహిక్యులర్స్ నుంచి వచ్చే ఎమిషన్స్ కానీ ఇలా చాలా ఉన్నాయన్నమాట సో వీటన్నింటినీ కంట్రోల్ చేయాలని చెప్పి సో వాటిలో ఒకటి భాగంగా ఈ ఓల్డర్ వెహికల్స్ని రీప్లేస్ చేయాలని చెప్పి ఈ మినిస్ట్రీ వాళ్ళే అనౌన్స్ చేశారు ఓకేనా సో ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే ఓల్డ్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు స్క్రాప్ చేసేస్తారన్నమాట రైట్ నంబర్ వన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా విత్ రిఫరెన్స్ టు పిఎం కేర్స్ ఫండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద ఫండ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అండ్ బడ్జెటరీ ఎలొకేషన్స్ సో ఈ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో దీంట్లోకి మనీ మనం వాలంటరీగా ఇచ్చినా సరే వస్తుంది లేకపోతే యూనియన్ బడ్జెట్లో నుంచి కూడా ఈ పిఎం కేర్స్ ఫండ్కి ఎలొకేట్ చేస్తారు అంటున్నాడు సో ఇది రాంగ్ అనమాట బడ్జెటరీ అలొకేషన్స్ అనేది ఉండదు వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మాత్రమే ఉంటాయి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్అఫీషియో చైర్మన్ ఆఫ్ పిఎం కేర్స్ ఫండ్ ఎస్ సో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటారో సో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటారో వాళ్ళే ఈ పిఎం కేర్స్ ఫండ్ కి చైర్మన్గా ఉంటారు సో సెకండ్ స్టేట్మెంట్ రైటే సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఢిల్లీ హైకోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందనమాట సో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ పడింది ఈ పిఎం కేర్స్ ఫండ్ మీద సో ఎందుకంటే ఈ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వస్తుందా రాదా అని చెప్పి ప్రజెంట్ కాంట్రవర్షి అంటే ఏదైనా ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వచ్చింది అనుకోండి ఇప్పటి నుంచి ఒక కామన్ పర్సన్ కూడా ఈ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి ఓకే గవర్నమెంట్కి పిఎం కేర్స్ ఫండ్ ద్వారా ఎంత మనీ రైస్ చేసింది అలా వచ్చిన మనీని వేటి వేటికి యూజ్ చేశారు ఓకేనా సో ఈ లెక్కలో బొక్కలు అన్నీ అడగవచ్చు అనమాట కామన్ పబ్లిక్ కూడా ఎప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఉన్నప్పుడు బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నది ఢిల్లీ హైకోర్టుతో నోనో ఈ పర్టికులర్ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ లాగా మేము ఎస్టాబ్లిష్ చేసాము ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రాదు ఓకేనా ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి రాదు ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఓన్లీ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట అందుకని ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి కరెంట్ లో వచ్చింది ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అసలు ఈ పిఎం కేర్స్ ఫండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సో రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఎనిమిదిన ఈ పిఎం కేర్స్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు ఈ పర్టికులర్ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో అసలు ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆన్సర్ వచ్చేసరికి కోవిడ్ నైన్టీన్ అనమాట సో కోవిడ్ నైన్టీన్ మనకి ట్వంటీ ట్వంటీలో వచ్చింది కదా సో దానికి రిలీఫ్ ఎఫర్ట్స్ని ప్రొవైడ్ చేయడం కోసం సో కాంబ్యాట్ చేయడం కోసం కంటైన్మెంట్ చేయడం కోసం రిలీఫ్ ఎఫర్ట్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ కరోనా అవుట్ బ్రేక్ని కంట్రోల్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏంటిదమ్మా పిఎం కేర్స్ ఫండ్ ఓకేనా సో ఈ పర్టికులర్ పిఎం కేర్స్ ఫండ్ కి ఫుల్ ఫామ్ ఏంటంటే పిఎం స్టాండ్స్ ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఓకేనా సో సిటిజన్స్ కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ రిలీఫ్ ప్రొవైడ్ చేస్తాము ఎప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు అని చెప్పి ఇలా పిఎం కేర్స్ ఫండ్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఓకేనా సో ఇట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ యాజ్ ఏ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇట్ డస్ నాట్ కమ్స్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సో ఈ ట్రస్ట్లో ఎవరెవరు ఉంటారు ఎందుకంటే ఇది పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ కదా సో ట్రస్ట్ కి ఉంటారు కదా సో ఆ మెంబర్స్ ఎవరెవరు అంటే సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హీ ఈస్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫండ్ కాల్డ్ పిఎం కేర్స్ ఫండ్ అండ్ ఇతనితో పాటు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో వీళ్ళంతా ట్రస్టీస్గా ఉంటారనమాట దే ఆర్ ట్రస్టీస్ ఓకేనా సో చైర్మన్ వచ్చేసరికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హోమ్ అఫైర్స్ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ అదర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దే యాక్ట్ లైక్ ఏ ట్రస్టీస్ సో దీనికి కాంట్రిబ్యూషన్స్ ఎలా వస్తాయి సో ఇది పిఎం కేర్స్ ఫండమ్మా సో దీంట్లోకి మనీ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది డబ్బులు అక్కడి నుంచి వస్తాయి సో మేజర్ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ చేసే కాంట్రిబ్యూషన్స్ అనమాట ఓకేనా కేవలం మనలాంటి ఇండివిజువల్స్ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ కాంట్రిబ్యూషన్ చేస్తే అవి మాత్రమే ఈ పర్టికులర్ ఫండ్లోకి వెళ్తాయి కానీ బడ్జెట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు సో గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ తీసుకొస్తుంది యూనియన్ బడ్జెట్ అవునా సో దాంట్లో బడ్జెటరీ అలొకేషన్స్ అనేవి ఉంటాయి సో బడ్జెట్లో మనకేముంటాయి రెవెన్యూ ఉంటుంది ఎక్స్పెండిచర్ ఉంటుంది ఆదాయం ఉంటుంది ఖర్చు ఉంటుంది ముందుగానే చెప్తారు ఓకే గవర్నమెంట్కి ఇన్ని కోట్లు రాబోతున్నాయి వచ్చిన ఇన్ని కోట్లలో మేము ఇన్ని కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నాము దీనికి పెడుతున్నాం దీనికి అని చెప్పి చెప్తారు సో అలాగ పెట్టేటప్పుడు బడ్జెట్లో ఇలా వచ్చిన ఇన్ని కోట్లలో సమ్ అమౌంట్ తీసుకెళ్లి పీఎం కేర్స్ ఫండ్కి పెడతాము అంటే అది కుదరదు ఓకేనా సో అది బడ్జెట్ లోకి రాదనమాట ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది దీనికి బడ్జెట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు కేవలం మనలాంటి ఇండివిజువల్స్ ఏమన్నా ఆర్గనైజేషన్స్ మాత్రమే వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ చేస్తేనే దాంట్లోకి వస్తాయి ఓకే సో ఇట్ డజంట్ గెట్ ఎనీ బడ్జెటరీ ఎలొకేషన్ ఆర్ ఎనీ బడ్జెటరీ సపోర్ట్ ఓకేనా రైట్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఈ పిఎం కేర్స్ ఫండ్ కి హెల్ప్ చేశారనుకోండి ఇప్పుడు నేనున్నాను నేను పిఎం కేర్స్ ఫండ్కి ఒక వన్ ల్యాక్ కాంట్రిబ్యూట్ చేశాను సో ఒకవేళ నేను ఇన్కమ్ ట్యాక్స్ కానీ పే చేస్తూ ఉంటే నాకు వీళ్ళు ఏం చేస్తారంటే బాబు నువ్వు మంచోడివి వన్ ల్యాక్ ఇచ్చావు పిఎం కేర్స్ ఫండ్కి సో నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్కి నేను ఎగ్జామ్షన్ ఇస్తాను సమ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి నాకు కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్కి కానీ ఎగ్జామ్షన్స్ ఇస్తారన్నమాట మనం కట్టే ట్యాక్సుల్లో ఎందుకంటే ఏ బెనిఫిట్ లేకపోతే మనం ఎందుకు ఇస్తాం డబ్బులు ఊరికినే అవునా సో మనం ఏం చేస్తాం సింపుల్గా ఓకే బ్లాక్ మనీ ఉంది లేకపోతే చాలా ఎక్కువ మనీ ఉంది సో సింపుల్గా డొనేట్ చేస్తాను సో డొనేట్ చేస్తే డొనేట్ చేసిన పేరు ఉంటుంది దాంతోపాటు వాళ్ళు నేను కట్టే ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట అదేవిందా రైట్ సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ బి టూ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట దీనికి ఎటువంటి బడ్జెట్ రిలొకేషన్ ఉండదు కేవలం వాలంటరీ కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది సో చైర్మన్ వచ్చేసరికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నా మూవ్ అంటు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హైఫా పోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ లైస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ సో మనం ఫిబ్రవరి మంత్లో చూసిన న్యూస్లో హైఫా అనే సీ పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఏ దేశానికి సంబంధించినది ఆప్షన్స్ ఇరాక్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ సోమాలియా సో మనకి దేర్ ఇస్ ఏ గ్రూప్ కాల్డ్ అడానీ గ్రూప్ సో ప్రజెంట్ బాగా గ్రో అవుతున్న గ్రూప్ అనమాట సో రీసెంట్గా కొంచెం కాంట్రవర్సీలో కూడా వచ్చింది సో అడానీ గ్రూప్ ఏదైతే ఉందో ఇదేం చేసిందంటే ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పోర్ట్ని కొనుక్కుందనమాట ఎంతకి వన్ పాయింట్ టూ బిలియన్ యుఎస్ డాలర్స్కి పర్చేస్ చేయటం జరిగింది ఈ హైఫా పోర్ట్ అనేది చాలా స్ట్రాటజిక్ పోర్ట్ అనమాట ఇది ఎక్కడ ఉంటుందంటే హైఫా అనే సిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది అండ్ మెరిటేరియన్ సీకి పక్కనగా ఉంటుందన్నమాట అండ్ ఇట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఆన్ సూయస్ కెనాల్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ షిప్పింగ్ రూట్ ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ షిప్పింగ్ రూట్ ఏంటమ్మా సూయస్ కెనాల్ సో ఆ సూయస్ కెనాల్ మీద ఉన్న ఒక పోర్ట్ ఏంటమ్మా హైఫా పోర్ట్ ఎవరు కొన్నారు అడానీ గ్రూప్ వాళ్ళు కొన్నారు ఎక్కడ కొన్నారు ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర కొన్నారు ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన సీ పోర్ట్ అనమాట ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సీ పోర్ట్ ఇన్ ఇజ్రాయెల్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ఇజ్రాయెల్ అనమాట సో యాక్చువల్గా ఈ హైఫా అనే సీ పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు బిల్డ్ చేశారంటే నైన్టీన్ థర్టీ త్రీలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎవరు బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారు తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది అండ్ రీసెంట్గా సో ఈ ఫిబ్రవరి మంత్లో సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నన్ అదర్ దాన్ నెతన్ యాహూ గారు ఉన్నారో ఆయన అడానీ గ్రూప్కి ఈ హైఫా పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఓకే సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైఫా పోర్ట్ ఏ కంట్రీ ఇజ్రాయెల్ కంట్రీ సో దగ్గరగా ఏసీ ఉంది మెరిటేరియన్సీ ఏ కెనల్లో ఉంది ఇది సూయస్ కెనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సో ఎవరు కొన్నారు అడానీ గ్రూప్ వాళ్ళు కొన్నారన్నమాట రైట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇజ్రాయెల్ నౌ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా వెరీ ఇంట్రెస్టింగ్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు విజయనగర ఎంపైర్ సార్ ఇదేంటి సార్ కరెంట్ అఫైర్స్లో హిస్టరీ ఎందుకు వచ్చింది వచ్చింది ఎందుకు రాదు సో ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను సో విజయనగర ఎంపైర్ మీద క్వశ్చన్ వచ్చింది అనమాట ఇట్ వాస్ బేస్డ్ ఇన్ డెక్కన్ పెనున్సులర్ అండ్ సదర్న్ ఇండియా సో విజయనగర ఎంపైర్ ఉందో ఇది మనకి డెక్కన్ రీజియన్ ఆర్ పెనిన్సులర్ రీజన్ సదర్న్ ఇండియాలో ఉంటుంది అని చెప్పి అంటున్నారు సో ఇది కరెక్ట్ అనమాట ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి ఇట్ వాస్ ఫౌండెడ్ బై హరిహర ఆఫ్ తుల్వా డైనాసిటీ అంటున్నాడు ఈజ్ ఇట్ రైట్ నో ఇది రాంగ్ అనమాట హరిహర అండ్ బుక్కరాయ వీళ్ళిద్దరు మనకి విజయనగర ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు సో వీళ్ళిద్దరు ఏ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు అంటే సంగమ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు దే డోంట్ బిలాంగ్స్ టు తుల్వా డైనాసిటీ హరిహర అండ్ బుక్కరయ్య ఇద్దరు విజయనగరం ని ఎస్టాబ్లిష్ చేశారు సో వీళ్ళు సంగమ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు అనమాట నెక్స్ట్ చూడండి ద ఎంపైర్ ఇస్ జనరలీ కన్సిడర్ టు హ్యావ్ రీచ్డ్ ఇట్స్ స్పీక్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కృష్ణదేవరయ్య ఆఫ్ ద సంగమ డైనాసిటీ అంటున్నాడు సో చెప్పండి థర్డ్ స్టేట్మెంట్ రైటా రాంగా రాంగ్ ఎస్ విజయనగర ఎంపైర్ ఏదైతే ఉందో ఇది శ్రీకృష్ణ దేవరాయలు గారి రూలింగ్లోని బాగా ప్రసిద్ధిగాంచింది పీక్కి రీచ్ అయింది బాగా డెవలప్ అయింది మంచి పొజిషన్కి వెళ్ళింది వెల్ అండ్ గుడ్ బట్ శ్రీకృష్ణ దేవరాయ హీ డజంట్ బిలాంగ్స్ టు సంగమ డైనాసిటీ హీ బిలాంగ్స్ టు తులువా డైనాసిటీ ఓకేనా ఇక్కడ డైనాసిటీస్ పేర్లు కిందకి పైకి మార్చి మనకి ఆప్షన్స్ని ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది సార్ అసలు ఈ విజయనగర ఎంపైర్ గురించి ఇప్పుడు ఎందుకు మనకి కరెంట్ అఫేర్స్లో వచ్చింది అంటే సో దేర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ సల్మాన్ రుషిడి సో సల్మాన్ రుషిడి అని చెప్పి హీజ్ అన్ అమెరికన్ నోవెలిస్ట్ అనమాట ఓకేనా ఇతను నవలలు రాస్తూ ఉంటాడు సో అతను రాసిన ఒక బుక్ పేరే విక్టరీ సిటీ ఏంటిదమ్మ బుక్ పేరు విక్టరీ సిటీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ విక్టరీ సిటీ అనే బుక్ ఏదైతే ఉందో దీన్ని విజయనగర ఎంపైర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా ఈయన రాశారు సో దేర్ ఈస్ అవెలిస్ట్ కాల్డ్ సల్మాన్ రుషిడి సో అతను రాసిన బుక్ పేరేంటి ఏంటి విక్టరీ సిటీ సో దాంట్లో ఏ సిటీ గురించి రాశారు అంటే విజయనగర ఎంపైర్ గురించి ఒక ఫిక్షనల్ స్టోరీ లాగా రాశారన్నమాట సో అది కూడా ఈ ఇయర్లోనే పబ్లిష్ అయింది సో ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి సో అందుకని చెప్పి దీని మీద క్వశ్చన్ అయితే రావటం అనేది జరిగింది ఓకేనా సో విజయనగరం కి క్యాపిటల్ ఏంటమ్మా విజయనగరానే ఓకేనా సో అందుకని చెప్పి ఆ నేమే పెట్టుకున్నారు సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హరిహరాన్ బుక్కరాయ బిలాంగ్స్ టు సంగమా డైనాసిటీ అండ్ ఈ విజయనగర ఎంపైర్ ఏదైతే ఉందో ఇట్ రీచ్డ్ ఇట్ స్పీక్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ హూ బిలాంగ్స్ టు తులువా డైనాసిటీ ఓకేనా రైట్ బట్ ఇక్కడ మీరు గమనిస్తే క్వశ్చన్ వాడు ఏమి అడిగాడు ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అడిగాడు కరెక్ట్ ఆప్షన్స్ కాదు ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అడిగాడు సో ఇక్కడ ఇన్ కరెక్ట్ ఆప్షన్స్ ఏంటమ్మా టూ అండ్ త్రీ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి టూ అండ్ త్రీ ఓన్లీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇండియా ఈస్ ఎ సిగ్నేటరీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐపీఆర్ రిలేటెడ్ కన్వెన్షన్స్ సో క్వశ్చన్ వచ్చేసరికి దేని మీదమ్మా ఐపిఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సో మీరు ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థాట్తో ఏదైనా ఒకటి తయారు చేశారనుకోండి ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఒక మెషిన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి సో దానికి మీరు పేటెంట్ రైట్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు కానీ పేటెంట్ రైట్స్ కానీ కాపీ రైట్స్ కానీ తీసుకుంటే మీ యొక్క యునో ఆ ఐటమ్ మీద కానీ లేకపోతే సేమ్ ఇన్నోవేటివ్ ఐడియాని వేరే వాళ్ళు కానీ కాపీ చేయడానికి వీల్లేదు ఒకవేళ వేరే వాళ్ళు మీ యొక్క ఫార్ములాని కానీ యూజ్ చేయాలనుకుంటే దే హ్యావ్ టు టేక్ యువర్ పర్మిషన్ సో వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడిగినప్పుడు మీరు ఎంతో కొంత యునో యూ కెన్ ఆస్క్ సమ్ యూనో కాంట్రిబ్యూషన్ కూడా మీరు అడగొచ్చు అనమాట ఎంతో కొంత అమౌంట్ని ఓకే సో ఇలా ప్రొటెక్ట్ చేయడానికి ఐపీఆర్ రైట్స్ అనేవి ఉంటాయి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సో దానికి రిలేటెడ్గా కొన్ని కన్వెన్షన్స్ జరిగాయి ఆ కన్వెన్షన్స్లో ఇండియా దేనికి సైన్ చేసింది ఓకేనా సో కింద ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఒకసారి ఆప్షన్స్ చూడండి బెర్నీ కన్వెన్షన్ బొడాపెస్ట్ ట్రీటీ ప్యారిస్ కన్వెన్షన్ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ రైట్ సో ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ సిగ్నటరీ టు బెర్నీ కన్వెన్షన్ బుడాపెస్ట్ ట్రీటీ ప్యారిస్ కన్వెన్షన్ అండ్ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ సో ఈ ఫోర్ ఇట్ కూడా ఇండియా అనేది సైన్ చేసింది అనమాట అండ్ ఈ నాలుగు కూడా ఐపీఆర్ రిలేటెడ్ కన్వెన్షన్స్ ఓకేనా సో దే టాక్ అబౌట్ కాపీ రైట్స్ దే అబౌట్ పేటెంట్ రైట్స్ సో ఇవంతా ఐపీఆర్ అనేది ఒక చాప్టర్ అనమాట మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సో మీ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ని మీ యొక్క ఫార్ములాస్ని ఏదైనా సరే ఇట్ విల్ ప్రొటెక్ట్ అనమాట సో ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటవి సో మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే సో ఆ టెన్ ఇయర్స్ వరకు వేరే వాళ్ళు సేమ్ ఫార్ములాని యూజ్ చేయడానికి వీల్లేదు కాపీ చేయడానికి కుదరదు సో మీకు ఆ ఫార్ముల మీద కంప్లీట్ రైట్స్ అనేవి ఉంటాయి ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి వన్ టూ త్రీ అండ్ ఫోర్ నౌ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వయం రక్షమా నథింగ్ బట్ వి ప్రొటెక్ట్ ఈజ్ ద మోటో ఆఫ్ విచ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రైట్ సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దే సెలబ్రేటెడ్ దేర్ ఫార్టీ సెవెంత్ యానివర్సరీ సో వీళ్ళ యొక్క మోటో ఏంటంటే వి ప్రొటెక్ట్ నథింగ్ బట్ వయం రక్షమా సో వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఈ మ్యారిటైమ్ బార్డర్ చుట్టూరు ప్యాట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటారు దే డూ ప్యాట్రోలింగ్ ఇన్ మ్యారిటైమ్ బోర్డర్ సో వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ అనమాట మన ఇండియాకి సంబంధించినది ఓకేనా ఇట్ ఈస్ అ ఫోర్త్ లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఇండియన్ కోస్ట్ గార్డ్ సో వీళ్ళకి సంబంధించిన మోటో ఏంటంటే వయం రక్షమ ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పర్సెవరెన్స్ రోవర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ఎ మార్స్ మిషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీస్ ఆప్షన్ చూడండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇస్రో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సో మనం ఎప్పుడైతే ఇలా వేరే ప్లానెట్స్ మీద మిషన్స్ చేస్తామో మనం రోవర్స్ ని కూడా సెండ్ చేస్తూ ఉంటాం సో చంద్రయాన్ త్రీలో కూడా మనం రోవర్ ని సెండ్ చేశాం సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో చంద్రయాన్ త్రీ కి మనం సెండ్ చేసిన రోవర్ పేరేంటి అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా రైట్ సో ఈ పర్జీవరెన్స్ రోవర్ ఎవరు సెండ్ చేశారంటే నాసా వాళ్ళు అనమాట సో నాసా వాళ్ళు మార్స్ మిషన్ ని కండక్ట్ చేశారు సో దాంట్లో భాగంగా వీళ్ళు ఈ పర్జవరెన్స్ రోవర్ ని సెండ్ చేయడం జరిగింది సో ఈ పర్జీవరెన్స్ రోవర్ ఏదైతే ఉందో ఇట్ ల్యాండెడ్ ఆన్ ద మార్స్ సర్ఫేస్ నథింగ్ బట్ మార్స్ లో ఒక క్రేటర్ అనేది ఉంది ఆ క్రేటర్ పేరేంటంటే జెజీరో క్రేటర్ ఓకేనా సో జెజీరో క్రేటర్ అని చెప్పి ఒకటి ఉందనమాట ఎక్కడ మార్స్లో సో దాని మీద ఈ పర్జివరెన్స్ రోవర్ ఏదైతుందో ఇది ల్యాండ్ అయింది అనమాట అసలు బేసికల్గా రోవర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ శాంపిల్స్ ఇదేం చేస్తుందమ్మా శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుంది దేనికి సంబంధించిన శాంపుల్స్ రాక్స్ కానీ సాయిల్ కానీ దీనికి సంబంధించిన శాంపిల్స్ని కలెక్ట్ చేసి మనకి సెండ్ చేస్తుంది అనమాట సో దీని ద్వారా మనం అక్కడ లైఫ్ ఏదైనా ఉందా లేదా లైఫ్ ఉండే పాజిబిలిటీ ఉందా లేదా వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పి మనం చెక్ చేయడానికి ఇటువంటి మిషన్స్ని చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా రైట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పర్జివరెన్స్ రోవర్లో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాని పేరు ఏంటంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ఎంఎంఆర్టీజీ మల్టీమిషన్ ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ఇదేం చేస్తుందంటే అక్కడ మార్స్ మీద ఉన్న హీట్ సో రేడియో యాక్టివ్ డికే ద్వారా క్రియేట్ అయ్యే హీట్ ఏదైతే ఉందో దాని నుంచి ఇది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటుంది నథింగ్ బట్ ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ పవర్ సోర్స్ ఈ పర్సవరెన్స్ రోవర్కి పవర్ సోర్స్ ఏంటంటే ఎంఎంఆర్టీజీ అనమాట సో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే రేడియో యాక్టివ్ డికే ద్వారా క్రియేట్ అయ్యే హీట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటుంది సో దిస్ ఈజ్ అ పవర్ సోర్స్ ఓకేనా రైట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి నాసా సో వాళ్ళు చేసిన మార్స్ మిషన్ కి సంబంధించిన రోవర్ పేరే పర్జివరెన్స్ రోవర్ సో ఇది జెజీరో క్రాటర్ మీద లాంచ్ అయింది సో దీని యొక్క డ్యూటీ ఏంటంటే సాయిల్ అండ్ రాక్ శాంపుల్స్ ని కలెక్ట్ చేసి మనకి సెండ్ చేస్తే సో మనం దాని మీద రీసెర్చ్ అండ్ స్టడీస్ చేస్తూ ఉంటాం దట్స్ ఇట్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ వన్ ది అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ విచ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్ ఈస్ టు బి సెట్అప్ ఫర్ వాట్ ఓకేనా సో మన బడ్జెట్లో ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన బడ్జెట్లో అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారు ఆప్షన్ చూడండి టు ప్రొవైడ్ క్రాప్ ఇన్సూరెన్స్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్ట్అప్స్ టు ఇంక్రీజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రెడ్యూస్ ద పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ టు ప్రొవైడ్ ఇన్పుట్ కాస్ట్ సబ్సిడీస్ టు ఫార్మర్స్ సో ఆన్సర్ వచ్చేసరికి టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్టప్స్ సో మీరు కానీ గమనిస్తే ఇప్పుడు యూత్ యూత్ని మీరు కానీ అడిగితే ఏం చదువుతున్నారు అంటే సో ఎవరైనా సరే అగ్రికల్చర్ రిలేటెడ్ స్టడీస్ అనగానే తక్కువగా చూస్తున్నారు ఏ అగ్రికల్చర్ చదువుతావా జాబ్స్ ఏమి ఉన్నాయి ఆ బీటెక్ చేసుకుని ఐటీ సెక్టర్కి వెళ్ళిపో ఏదో కంపెనీకి వెళ్ళిపో ఐటీ చేసుకో ఇవన్నీ ఎందుకు అగ్రికల్చర్ ఎందుకని చెప్పి డీమోటివేషన్ చేస్తున్నారన్నమాట బట్ అలా కాకుండా అగ్రికల్చర్ స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికన్నా సరే ఆంటర్ప్రినర్స్ అవ్వాలి అని చెప్పి కోరిక ఉంటే ఓకేనా ఆంటర్ప్రినర్స్ అయ్యి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ దాంట్లో స్టార్టప్స్ పెట్టాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారన్నమాట ఓకేనా ఇన్సెంటివ్స్ ఇస్తారు ఎలక్ట్రిసిటీ మీద కానీ లేకపోతే ట్యాక్స్ల మీద కానీ స్టాంప్ డ్యూటీ మీద కానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం ఫండింగ్ అనేది ఇవ్వటం సపోర్ట్ అనేది చేస్తూ ఉంటుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే సో ఎవరైనా సరే ఆంటర్ప్రిన్యూర్ ఎప్పుడవుతారు ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థాట్ ఉన్నప్పుడు ఇన్నోవేటివ్ థాట్ ఎప్పుడొస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది ఇండియన్ అగ్రికల్చర్లో ఉంది అందుకని మీరు కానీ గమనిస్తే జీడిపి రేషియోకి మీరు కానీ కంపేర్ చేసుకుంటే ఈవెన్ దో అగ్రికల్చర్ అనేది మన ఇండియాలో ప్రైమరీ సెక్టర్ అయినా సరే ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్లో వర్కింగ్ చేస్తున్నా సరే బట్ జీడిపికి కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ తక్కువగానే చేస్తుంది జీడిపికి ఏ సెక్టర్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ సో సర్వీస్ సెక్టర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు జీడిపి అగ్రికల్చర్ కాదు సో అందుకని చెప్పి అగ్రికల్చర్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది సో ఫార్మర్కి ఇన్కమ్ తగ్గుతుంది సో ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి సో ఏంటి ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ఇంక్లూజన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని మనం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఫ్రీ జన్ధన్ అకౌంట్స్ని క్రియేట్ చేయించాము సో దీని ద్వారా ఫినాన్షియల్ ఇంక్లూజన్ జరిగింది సో ఇప్పుడు చక్కగా మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము ఎటువంటి లీకేజెస్ లేకుండా ఎటువంటి కరప్షన్ లేకుండా సో ఇలా ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఆంటర్ప్రినర్స్ రావాలి ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫీల్డ్లో సో అలాగ వచ్చిన ఇన్నోవేటివ్ థాటే ఒకటి లిక్విడ్ నానో యూరియా ఒకప్పుడు బస్తాలు బస్తాలు మనం యూరియా యూస్ చేయాలి ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఆఫ్ యూరియాని మనం యూజ్ చేస్తే చాలు అక్కడ ఏం చేశారు అంటే నానో టెక్నాలజీని యూజ్ చేశారు అది సో ఇలా అగ్రికల్చర్ స్టడీస్ చేస్తూ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత యూనో స్టార్టప్స్ పెట్టించడానికి ఈ పర్టికులర్ ఫండ్ని అలొకేట్ చేశారన్నమాట సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి

మన దగ్గర ఉన్న రిఫైనరీస్తో పెట్రోల్ని డీజిల్ని తయారు చేస్తూ ఉంటాం సెపరేట్ చేస్తూ ఉంటాం సో అందుకని చెప్పి ఈ పెట్రోలియం రిఫైనరీస్లో ఉన్న ట్యాంక్స్ ఆయిల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి ఒక రోబోట్ని తయారు చేశారు సో దీనికి సంబంధించిన ప్రాజెక్ట్కి ఎవరు ఫండింగ్ చేశారు నీతి ఆయోగ ఆయిల్ ఇండియానా ఐఓసి అలా బీపీసీ సో యాక్చువల్లీ దేర్ ఈజ్ ఏ స్టార్టప్ ఇన్ బ్యాంగ్లూర్ సో ఆ స్టార్టప్ పేరు ఏంటంటే బీటా ట్యాంక్ రోబోటిక్స్ ఇది స్టార్టప్ పేరు అనమాట బెంగళూరులో ఉంది సో వీళ్ళు ఒక రోబోట్ని తయారు చేశారు ఎందుకు ఈ పెట్రోలియం రిఫైనరీస్లో ఉన్న ఆయిల్ ట్యాంక్స్ని క్లీన్ చేయడానికి సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎవరు ఫండింగ్ ఇచ్చారంటే ఇట్ వాస్ గివెన్ బై ఆయిల్ ఇండియా సో ఆయిల్ ఇండియా అనే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఇచ్చారనమాట సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఆయిల్ ఇండియా రైట్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇట్ ఈస్ ఫర్ ఏ వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఇన్ విచ్ అండ్ ఆర్బిట్రల్ అవార్డ్ ఈజ్ అండర్ ఛాలెంజ్ సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఫర్ సెటిలింగ్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే సో పెండింగ్లో ఉన్న కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇద్దరి మధ్య సో ఫర్ సపోజ్ వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్చువల్ డిస్ప్యూట్ ఉంది సో ఒక పర్సన్ వచ్చేసరికి ఎవరైనా సరే ఒక ఇండివిజువల్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ అవ్వచ్చు ఇంకొక సైడు గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ తాలూకా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్ తాలూకా వేరే ఏదైనా సరే ఆర్గనైజేషన్ అవ్వచ్చు అనమాట సో వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా పెండింగ్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి సో వాటిని రిజాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే వివాదసే విశ్వాస స్కీమ్ అనమాట ఓకేనా సో ఇద్దరు పార్టీల మధ్య డిస్ప్యూట్ ఉంది వాటిని రిజాల్వ్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు సో ఇద్దరు పార్టీల్లో ఒక పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ తాలూకా అండర్టేకింగ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్ కానీ అయి ఉండాలి రైట్ ఇట్ కవర్స్ ఆల్ ఆర్గనైజేషన్స్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ ఏ షేర్ హోల్డింగ్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ రైట్ సో దేర్ ఈస్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఎక్స్ వైజెడ్ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎస్ ఒకవేళ ఈ పార్టీ కూడా ఏదైనా డిస్ప్యూట్లో ఉందనుకోండి ఎస్ ఇది కూడా ఈ స్కీమ్లోకి వస్తుందన్నమాట ఎందుకంటే పెండింగ్లో ఉన్నాయి కదా సో వీటన్నిటిని సెటిల్ చేసేద్దాం ఎందుకు ఈ తలనొప్పులు అని చెప్పి కోర్టులో చాలా టైం పడుతుంది ఎందుకంటే మనకు తెలుసు కదా సో జుడిషియరీ సిస్టంలో చాలా బర్డెన్ అనేది ఎక్కువగా ఉంది సో ఎక్కువగా పెండింగ్ కేసెస్ అక్కడ ఉండిపోయాయి సో ఇవన్నీ లైన్ బై లైన్ లైన్ బై లైన్ వెళ్తూ వస్తే ఎన్నో సంవత్సరాలు పడుతుంది సో అప్పుడు దాకుంటే కుదరదు అని చెప్పి ఇలా మనం బయట ఈ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఈ స్కీమ్ని లాంచ్ చేస్తారు ఓకేనా సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే నెక్స్ట్ వన్ చూడండి ద స్కీమ్ విల్ ఆల్సో కవర్ సెలెక్టు ప్రైవేట్ ఎంటిటీస్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ నో అసలు ప్రైవేట్ ఎంటిటీస్ ని తీసుకొచ్చి డిస్ప్యూట్ రెజల్యూషన్ చేయించరు సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట ఓన్లీ వన్ అండ్ టూ రైట్ సో వివాదీ విశ్వాస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ వాస్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ అని చెప్పి అడిగితే ఇట్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఏ డిపార్ట్మెంట్ అని చెప్పి అడిగితే ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓకేనా సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వీళ్ళు వివాద్సే విశ్వాస్ అనే స్కీమ్ ని లాంచ్ చేశారు టు సెటిల్ ద కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఓకేనా రైట్ సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ చూడండమ్మా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సికిల్ సెల్ అనేమియా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు కంటిన్యూస్ గా మనకి కరెంట్ అఫేర్స్ లోనే వస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా వినండి సో ఆప్షన్ చూడండి ఇట్ ఈస్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్ కాజ్డ్ బై వైరస్ అంటున్నాడు సో సికిల్ సెల్ ఎనేమియా ఏదైతుందో ఇది మనకి వైరస్ వల్ల క్రియేట్ అవుతుంది అంటున్నాడు రాంగ్ అనమాట అండ్ చికిత్స ఏదైతే ఉందో ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ అంటున్నాడు అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అంటున్నాడు దీన్నే కంటాజియస్ డిసీజ్ అని చెప్పి కూడా అంటున్నాడు నో రాంగ్ సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు ఓకేనా అంటే ఏది కాంటాక్ట్ ద్వారా కానీ లేకపోతే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా కానీ ఫిజికల్ టచ్ ద్వారా కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు ఇట్ ఈజ్ నాట్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్ ఓకేనా ఇట్ ఈస్ నాట్ కంటాజియస్ మరి ఇది ఎలా వస్తుంది సార్ అంటే త్రూ జీన్స్ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ సికిల్ సెల్ ఏదైతే ఉందో ఇది జీన్స్ ద్వారా వస్తుంది మన పేరెంట్స్ నుంచి మనం ఆ జీన్స్ని ఇన్హెరిట్ చేసుకుంటే అప్పుడు సికిల్ సెల్ ఎనేమియా వస్తుందన్నమాట సో సికిల్ సెల్ ఎనేమియా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎఫెక్ట్ హెమోగ్లోబిన్ సెల్ ఎనేమి ఏదైతుందో ఇది హెమోగ్లోబిన్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట సో ఎవరికైతే సెల్ ఎనేమియా ఉందో వాళ్ళలో ఉండే హెమోగ్లోబిన్ ఏంటంటే హెమోగ్లోబిన్ ఎస్ సో ఇది ఏం చేసిందంటే యాక్చువల్గా హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ని సప్లై చేస్తుంది అనమాట బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే హిమోగ్లోబిన్ మారిపోయింది సికిల్ సెల్ అనేమి ఆ హిమోగ్లోబిన్ని ఎఫెక్ట్ చేసింది సో నార్మల్ హిమోగ్లోబిన్ కాస్త హిమోగ్లోబిన్ ఎస్గా మారింది సో దీని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే సికిల్ షేప్లో ఉంటుంది సో ఇప్పుడు ఇది చాలా స్టిక్కీగా మారిపోతుంది అనమాట ఇట్ విల్ బికమ్ స్టిక్కీ సో స్టిక్కీగా మారిపోయేది ఏం చేస్తుందంటే బ్లడ్ ఫ్లోని స్లో చేస్తుంది అనమాట బ్లడ్ ఫ్లోని స్లో చేస్తుంది సో కావాల్సినంత ఆక్సిజన్ అనేది ఇప్పుడు సప్లై అవ్వదు సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి పీపుల్ విత్ దిస్ డిసీజ్ హ్యావ్ ఏ టిపికల్ హెమోగ్లోబిన్ విచ్ కెన్ స్లో ఆర్ బ్లాక్ బ్లడ్ ఫ్లో ఎస్ ఇది కరెక్టే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ రైట్ అనమాట ఓకేనా సార్ మరి దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సెల్ లేనిమియాకి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే ఎస్ ఒకటి బోన్ మ్యారో లేకపోతే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి రెండే ఆప్షన్స్ అనమాట ఓకేనా బోన్ మ్యారో కానీ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవి రెండు చేస్తేనే మనం సికిల్ సెల్ ఎనేమి అని ట్రీట్గా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు లేదంటే ఇంకా వేరే సదర్ ట్రీట్మెంట్స్ ఉంటే అవి ఏం చేస్తాయంటే కొంతకాలం వరకు దీన్ని కంట్రోల్ చేస్తాయి అనమాట ఓకేనా జస్ట్ ఫర్ కంట్రోలింగ్ ఓన్లీ కంప్లీట్గా అయితే ట్రీట్మెంట్ అవి చేయలేవు సో కంప్లీట్ ట్రీట్మెంట్ కావాలంటే మనం బోన్ బోన్మ్యారో కానీ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయాల్సిందే ఓకేనా రైట్ సార్ అసలు ఇది కరెంట్ అఫేర్స్లో ఎందుకు వచ్చిందంటే లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాన్ని రిలీజ్ చేసింది ఏంటి సార్ ఆ ప్లాన్ అంటే టు ఎలిమినేట్ సికిల్ సెల్ ఎనేమియా ఇన్ ఇండియా బై ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు కల్లా మన ఇండియాలో సికిల్ సెల్ ఎనేమియాని రిమూవ్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ని రిలీజ్ చేసింది సో అందుకని సెల్ ఎనేమియా మీద మనకి కరెంట్ అఫేర్స్లో వచ్చింది దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ నాట్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్ ఇది వైరస్ వల్ల రాదు ఇది మనకి జీన్స్ ద్వారా వస్తుందనమాట సో ఇన్హెరిట్ చేసుకున్న డిఫెక్ట్ జీన్స్ ద్వారా వస్తుంది సో దీన్ని బ్లడ్ డిసార్డర్ అని చెప్పి కూడా పిలుస్తారు సో ఎప్పుడైతే ఇది ఎఫెక్ట్ చేస్తుందో హిమోగ్లోబిన్ నార్మల్ గా ఉన్న హిమోగ్లోబిన్ కాస్త హెమోగ్లోబిన్ ఎస్ గా మారిపోతుంది సో ఇప్పుడు హిమోగ్లోబిన్ ఏదైతుందో ఇది సికిల్ షేప్ లోకి వచ్చేస్తుంది ఇది స్టికీగా మారిపోతుంది సో బ్లడ్ ఫ్లో స్లో చేసేస్తుంది కావాల్సిన ఆక్సిజన్ అనేది ఇప్పుడు సప్లై అవ్వదు ఓకే రైట్ సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ రైట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి టు ఓన్లీ నో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డీప్ ఓషన్ మిషన్ సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం డీప్ ఓషన్ మిషన్ సముద్రయానం ఓకేనా మత్స్య సిక్స్ థౌజండ్ అని చెప్పి ఎన్ని మెంబర్స్ ని మనం పంపించగలం ఎంత డెప్త్ వరకు పంపించగలం అని చెప్పింది కదా రైట్ ఓకే ఇప్పుడు ఆప్షన్ చూడండి ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఇనిషియేటివ్ ఫర్ వాట్ టు అండర్టేక్ టేక్ డీప్ ఓషన్

సో అక్కడ చేయడం కోసం ఇంటర్నేషనల్ సీబెట్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకున్నామంట ఎంత ఏరియా సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ సైట్ మనం పర్మిషన్ తీసుకున్నాము అని చెప్పి చెప్తున్నారు అసలు కామన్ సెన్స్ ఉందా అసలు మనం పెసిఫిక్ ఓషన్లో మనం ఎందుకు చేస్తాం మనం చేసింది అక్కడ ఇండియన్ ఓషన్ అవునా మనం చేసింది పెసిఫిక్ ఓషన్లో కాదు మనం చేయబోతుంది ఇండియన్ ఓషన్లో అక్కడక్కడ పెసిఫిక్ ఓషన్లో మనం ఎందుకు వెళ్తాం మన దగ్గర ఉన్న ఇండియన్ ఓషన్ వదిలిపెట్టి ఎస్ సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ సో సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్ సైట్ కరెక్టే ఇంటర్నేషనల్ సీబెట్ అథారిటీ మనకి పర్మిషన్ ఇచ్చింది కరెక్టే బట్ మనం చేయబోతుంది పెసిఫిక్ ఓషన్ బేసిన్ లో కాదు ఇండియన్ ఓషన్ బేసిన్ లో మనం చేస్తున్నాము సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ద ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆఫ్ పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఇన్ గివెన్ ఏరియా ఈజ్ అబౌట్ త్రీ ఎయిటీ మిలియన్ టన్స్ సో మనం ఏం చేస్తున్నామంటే ఈ డీప్ ఓషన్ మిషన్ ద్వారా మనం డీప్ సీలోకి వెళ్ళి అక్కడ ఉన్న పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నాం సో ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే నిఖిల్ కానీ కోబాల్ట్ కానీ మ్యాంగనీస్ అండ్ కాపర్ సో వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో వీటి యొక్క టోటల్ వాల్యూ వచ్చేసరికి త్రీ ఎయిటీ మిలియన్ టన్స్ అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేసుకున్నాము ఇది కరెక్టే సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రైటే సో వన్ అండ్ త్రీ రైట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి నవ్ మూవ్ అంట నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ వన్ చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ వన్ దియోగర్ మార్క్ ఇట్ ఈజ్ అన్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫర్ లోకల్ ఆర్టిజన్స్ మేడ్ ఆపరేషనల్ ఇన్ విచ్ స్టేట్ సో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ని లాంచ్ చేశారంట ఈ కామర్స్ వెబ్సైట్ పేరేంటంటే దియోగర్ మార్ట్ సో దీని ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే అక్కడ లోకల్గా తయారు చేసిన ఆర్ట్స్ కానీ ఆర్టీ క్రాఫ్ట్స్ కానీ ఓకేనా ఇంకేదన్నా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ట్రెడిషనల్లో వాటిని సెల్ చేయటానికి ఒక వెబ్సైట్ని తయారు చేశారు దాని పేరు దియోగర్ మార్ట్ అది ఏ స్టేట్కి సంబంధించింది అంటున్నారు మధ్యప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ అండ్ కర్ణాటక సో ఆన్సర్ వచ్చేసరికి జార్ఖండ్ అనమాట సో జార్ఖండ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ ఆయన పేరు మంజునాథ్ ఓకేనా సో ఆ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ పేరు వచ్చేసరికి మంజునాథ్ అనమాట సో ఆయన ఈ పర్టికులర్ వెబ్సైట్ని లాంచ్ అయ్యేలాగా చేశారనమాట సో ఈ వెబ్సైట్లో నుంచి అక్కడ లోకల్గా తయారవుతున్న మంచి మంచి ఆర్ట్స్ని కానీ ఆర్టిక్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ సో లోకల్ ట్రెడిషనల్ టచ్ ఉన్న వాటిని సెల్ చేయడానికి ట్రై చేస్తుంటారు సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే లోకల్ కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది సో వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ ఆపర్చునిటీ వస్తుంది సో ఇప్పుడు బెటర్ మార్కెట్ ప్లేస్ అనేది దొరికిందనమాట సో సింపుల్ వాళ్ళు చక్కగా వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ని మంచి మంచిగా పిక్చర్స్ తీసి ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశారనుకోండి మళ్ళాంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ పీపుల్ మనం కొంటాం ఇప్పుడు మీరు గమనిస్తే కొండపల్లి టాయ్స్ అవునా సో కొండపల్లి టాయ్స్ మా ఊరేది సో చాలామంది ఏంటంటే కొండపల్లి టాయ్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మా దగ్గర లోకల్లో ఉన్న వాళ్ళకి అది నార్మలే ఎందుకంటే మేము చుట్టుపక్కల ఉంటాం కాబట్టి మేము అది చూస్తూ ఉంటాం కాబట్టి మాకు అంత ఇంట్రెస్టింగ్ కనిపేది బట్ ఎవరైనా సరే దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు కొండపల్లి టాయ్స్ అంటే బాగుంటాయేమో సో దాన్ని గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు అదే కొండపల్లి టాయ్స్ని మీరు కొండపల్లి వచ్చి కొనకుండా మీరు జస్ట్ వెబ్సైట్లో ఆర్డర్ పెడితే మీ ఇంటికి వచ్చేస్తే మీకు కూడా బాగుంటుంది కదా సో సింపుల్గా ఎవరికైనా సరే బర్త్డే గిఫ్ట్ కానీ లేకపోతే ఎవరికైనా అఫీషియల్స్కి పెద్ద పెద్ద బొమ్మలు గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు సో అలాగా ఈ జార్ఖండ్లో ఉన్న ఈ లోకల్ ఆర్ట్స్కి మంచి మార్కెట్ ప్లేస్ని ప్రొవైడ్ చేస్తే ఈ ఆర్ట్స్ని తయారు చేసే వాళ్ళకి ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అండ్ కస్టమర్స్కి కూడా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఓకేనా రైట్ సో ఆన్సర్ వచ్చేసరికి జార్ఖండ్ అనమాట గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ విత్ రిఫరెన్స్ టు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో మహిళ అంటే ఏంటమ్మా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్ ఆర్ గర్ల్స్ సేవింగ్స్ అంటే ఏంటి మనం డిపాజిట్స్ చేసి దాచుకుంటాం అన్నమాట సో మనం దాచుకున్నందుకు మనకేం చేస్తారంటే ఒక సర్టిఫికేట్ని ఇస్తారు రైట్ సో ద స్కీమ్ ఆఫర్స్ డిపాజిట్ ఫెసిలిటీ సో నేను చెప్పినట్టే దాచుకోవటం అంటే ఏంటి డిపాజిట్ ఫెసిలిటీ ఎంతవరకు దాచుకోవచ్చు అంటున్నారు టూ ల్యాక్స్ అంటున్నారు ఓకే ఇది కూడా కరెక్టే ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఆర్ గర్ల్స్ ఫర్ ఎ టెన్ ఆఫ్ టెన్ ఇయర్స్ అంటున్నారు అంటే మనం ఇప్పుడు డిపాజిట్ చేస్తే టెన్ ఇయర్స్ వరకు అది ఉంటుంది అంట సో టెన్ ఇయర్స్ తర్వాత మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తారు అంటున్నారు బట్ ఇది రాంగ్ టెన్ ఇయర్స్ కాదు ఓన్లీ ఫర్ టూ ఇయర్స్ ఓన్లీ సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ పర్టికులర్ స్కీమ్ని అనౌన్స్ చేశారన్నమాట సో ఇది ఎప్పటి వరకు అప్లికేబుల్గా ఉంటుందంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అప్లికేబుల్గా ఉంటుంది సో ఎవరైనా సరే ఉమెన్ కానీ గర్ల్ గాని వాళ్ళ యొక్క నేమ్తో ఈ పర్టికులర్ స్కీమ్ని ఓపెన్ చేసుకోవచ్చు అప్ టు ల్యాక్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట ఎంత అప్ టు ల్యాక్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ వరకు దాన్ని అలా ఉంచుకోవచ్చు సో టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళు టూ ల్యాక్స్ డిపాజిట్ చేశారనుకోండి ఆ టూ ల్యాక్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది సో మీరు కానీ గమనిస్తే బ్యాంక్లో మనం వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి లేకపోతే రికరింగ్ డిపాజిట్ చేసినా కానీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళు ఇస్తారు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఎంతైనా సరే సో అందుకని ఇలా తక్కువ ఇంట్రెస్ట్ కాకుండా ముఖ్యంగా ఉమెన్స్కి కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో ఏదైనా ఒక స్కీమ్ ని తీసుకొద్దామని చెప్పి ఇది తీసుకొచ్చారన్నమాట యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీలో అనౌన్స్ చేశారు సో ఈ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఎవరన్నా సరే ఉమెన్ కానీ లేకపోతే ఇంట్లో ఆడపిల్ల చిన్నపిల్ల ఉన్నా సరే సో తన పేరు మీద ఈ స్కీమ్ ని ఓపెన్ చేసి దగ్గర దగ్గరగా టూ ల్యాక్స్ వరకు అప్ టు ల్యాక్స్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు టూ ఇయర్స్ వరకు దాన్ని ఉంచుకోవచ్చు ఓకేనా సో టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తారు ఇట్ ఈస్ నాట్ టెన్ ఇయర్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మధ్యలో ఒకవేళ అవసరం వచ్చింది అనుకోండి సో ఒక ఉమెన్ ఉన్నారు తను టూ ల్యాక్స్ డిపాజిట్ చేశారు లెక్క ప్రకారం తను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావాలి ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావాలి బట్ మధ్యలోనే తనకి అవసరం వచ్చింది సడన్ ఎక్స్పెన్స్ తను ఏం చేయొచ్చు అంటే వచ్చి తీసుకోవచ్చు అనమాట ఎస్ మధ్యలోనే వచ్చి విత్డ్రాల్ కూడా అవైలబుల్గా ఉంది బట్ మొత్తం కాదు కేవలం సగం అమౌంటే ఇస్తారు సమ్ అమౌంట్ ఇస్తారు కంప్లీట్గా ఎవరు సో పార్షియల్ విత్డ్రాల్ ఈస్ అలౌడ్ ఇది అడిషనల్ పాయింట్ అనమాట పార్షియల్ విత్ డ్రాల్ ఈజ్ అలౌడ్ అండ్ ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు సో జనరల్గా ఏంటంటే సో గవర్నమెంట్ దాంట్లో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఇందాక మనం పీఎం కేర్స్ ఫండ్ మాట్లాడుకున్నాం కదా సో పిఎం కేర్స్ ఫండ్కి నేను కానీ డొనేషన్ చేశాను అనుకోండి నాకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు సో అలా అని చెప్పి ఇలా మనం తీసుకెళ్లి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారని అనుకోమాకండి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు బట్ మధ్యలో విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అది కూడా పార్షియల్ విత్డ్రాల్ మాత్రమే ఓకేనా సో ఎంతవరకు మనం డిపాజిట్ చేయొచ్చు టూ ల్యాక్స్ టైం పీరియడ్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఓకేనా సో వాళ్ళు మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ని ఇస్తారు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తారు సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ రైట్ అనమాట సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి టూ ఓన్లీ నా మూవ్ అంటు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ వెరీ ఈజీ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఓకేనా సో షార్ట్ కట్ లైఫ్ అని చెప్పి పిలుస్తాము సో ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కాప్ ట్వంటీ సిక్స్ ఇన్ గ్లాస్గో ఎస్ ఇది కరెక్టే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాప్ ట్వంటీ సిక్స్ మీటింగ్ అటెండ్ అయ్యి సో గ్లాస్గోలో జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ అక్కడ ఈ పర్టికులర్ పాయింట్ని ని యునో అనౌన్స్ చేశారన్నమాట సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఒకదాన్ని అనౌన్స్ చేయడం జరిగింది సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే సో ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే ఇట్ పుట్స్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ డ్యూటీ ఆన్ ఎవ్రీ వన్ టు లీవ్ యర్ లైఫ్ దట్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ఎర్త్ అండ్ డస్ నాట్ హామ్ ఇట్ సో మనకు లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఎర్త్కి పాజిటివ్గా ఉండాలి ఎర్త్కి అనుగుణంగా ఉండాలి అంతేకాని మనం డిఫారెస్టేషన్ చేసి డిస్ట్రాక్షన్ చేసి గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేసి ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేసి చేయకూడదు ఓకేనా సో ఎవరైతే ఇలా మంచిగా నడుచుకొని ఎర్తికి అనుగుణంగా ఉంటారో వాళ్ళని ఏమని చెప్పి పిలుస్తారు అంటే ప్రో ప్లానెట్ పీపుల్ అని చెప్పి పిలుస్తారు అనమాట వి కాల్ ద మ్యాస్ ప్రో ప్లానెట్ పీపుల్ ప్రో అంటే పాజిటివ్ అనమాట ఎవరికి పాజిటివ్ ప్లానెట్కి ఎవరు వాళ్ళు పీపుల్ ఓకేనా సో రెండు స్టేట్మెంట్స్ రైటే బట్ ఇక్కడ గమనించండి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అబవ్ ఆర్ నాట్ కరెక్ట్ అంటున్నాడు సో ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అడుగుతున్నాడు సో పైన రెండు కరెక్టే కాబట్టి ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి నైదర్ వన్ నార్ టూ సో గుర్తుపెట్టవలసింది ఏంటంటే కాప్ ట్వంటీ సిక్స్ ఇన్ గ్లాస్గో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నా మూవ్ అంటు ద నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది చూడండమ్మా అమ్మా యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ వాట్ ఈస్ ద ఇన్కమ్ లిమిట్ ఫర్ అవైలింగ్ ట్యాక్స్ రిబేట్ సో ఆప్షన్ చూడండి సిక్స్ ల్యాక్ సెవెన్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ అండ్ టెన్ ల్యాక్స్ సో ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ అనమాట సో ట్యాక్స్ రీబేట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ట్యాక్స్ పే చేసామనుకోండి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సెవెన్ ల్యాక్స్ వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు అని చెప్పి అనౌన్స్ చేసింది సో మీరు ఎక్స్ట్రాగా పే చేసింది ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి మీకే రీపే చేసేస్తారనమాట ఇది ట్యాక్స్ రీబేట్ అంటే ఓకేనా సో సెవెన్ ల్యాక్స్ వరకు ఎటువంటి మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు సో పైన ఎంతైతే అమౌంట్ ఉందో దానికి మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి సో మీరు లయబిలిటీ కంటే ఎక్కువగానే పే చేస్తే అది మీకు మళ్ళీ తిరిగి రీపే చేసేస్తారు దాన్ని ట్యాక్స్ రిబేట్ అంటాము ఓకేనా సో సెవెన్ ల్యాక్స్ వరకు మీకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు నాకింగ్ మట్ ఫినాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఇన్ ద బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇది న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ కిందకి వస్తుంది రైట్ సో నోమో అంటు ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో కోల్ మీద ఇచ్చాడు కోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్ ఇండియా విచ్ అకౌంట్స్ ఫర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ ఎనర్జీ నీడ్స్ వామో చాలా భయంకరమైన నెంబర్ ఇది సో మన ఇండియాలో జనరేట్ చేసే ఎనర్జీని మనం హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటే దీంట్లో నైంటీ పర్సెంటేజ్ కోల్ నుంచే జనరేట్ చేస్తున్నాం అంటున్నాడు నో అది కరెక్ట్ కాదు మరి అంత కరెక్ట్ కాదు సో కోల్ నుంచి మనం ఎంత ఎనర్జీ నీడ్స్ని సాటిస్ఫై చేసుకుంటున్నామో అంటే ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే నాట్ నైంటీ సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట సెకండ్ వన్ చూడండి మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ కాంట్రిబ్యూట్స్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కోల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా సో మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటే దాంట్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈ ఒక్క కంపెనీ ఇస్తుంది అంటున్నాడు నో ఇది కూడా రాంగే సో ఇది కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఇస్తుంది సో ట్వంటీ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువే సో ఒక కోల్ ఫీల్డ్ నుంచి మనకి ట్వంటీ పర్సెంటేజ్ వస్తుందంటే ఇండియా మొత్తానికి సో అది గ్రేటే ఓకేనా సో కోల్ కాంట్రిబ్యూట్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ టు ద టోటల్ ఎనర్జీ నీడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఈ మహానది కోల్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట కోల్ ప్రొడక్షన్లో అండ్ ఇది ఎందుకు మనకి కరెంట్ అఫేర్స్లో వచ్చిందంటే ఈ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో వీళ్ళు డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చారు ఈ కోల్ మైన్స్లో వీళ్ళకి సంబంధించిన కోల్ మైన్స్లో డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు అండ్ ఈ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ సిపిఎస్ఈ సిపిఎస్ఈ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇది గవర్నమెంట్ కి సంబంధించినది ఓకేనా సో అందుకని ఇది వచ్చిందనమాట సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగు సో ఇక్కడ వాడు కరెక్ట్ ఆప్షన్స్ అడిగాడు కాబట్టి రెండు కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి నైదర్ వన్ నార్ టూ నవ్ మూవ్ ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా ఇంట్రెస్టింగ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ రిఫరెన్స్ టు మిస్టీ ఇనిషియేటివ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇట్ విల్ ఫెసిలిటేట్ మాంగ్రూవ్ ప్లాంటేషన్స్ అలాంగ్ ఇండియాస్ కోస్ట్ లైన్ రైట్ ఇట్ విల్ ఆపరేట్ త్రూ కన్వర్జెన్స్ బిట్వీన్ క్యాంపా ఫండ్ అండ్ అదర్ సోర్సెస్ ఇది కూడా కరెక్టే సో ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ సి సో మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో ఏం జరిగిందంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా న్యాచురల్ హెరిటేజ్ని లేకపోతే మాంగ్రూవ్స్ని లేకపోతే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక స్కీమ్ని లాంచ్ చేశారు సో ఆ స్కీమ్ పేరు ఏంటంటే మిస్టీ అనమాట ఏంటిదమ్మా మిష్టీ సో స్టాండ్స్ ఫర్ మాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి మన ఇండియాలో తగ్గిపోతున్న మాంగ్రూవ్స్ని ఇంక్రీస్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చారు వాటి యొక్క కవరేజ్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చారన్నమాట సో మాంగ్రూవ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి ఈ సైక్లోన్స్కి సునామీస్కి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని కాపాడతాయి అనమాట దే యాక్ట్ లైక్ బ్యారియర్ సో సైక్లోన్ యొక్క హెవీ విండ్స్ కానీ హెవీ రెయిన్ఫాల్ కానీ మన మీద పడకుండా ఎప్పుడైతే సైక్లోన్ అనేది ల్యాండ్ ఫాల్ అవుతుందో దానికి ఇంటెన్సిటీని మన మీద పడకుండా కాపాడుతుంటుంది ఈ మాంగ్రూవ్స్ అనమాట సో మాంగ్రూవ్స్ ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ మాంగ్రూవ్స్ని డిఫారెస్టేషన్ చేయటమో లేకపోతే అక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ చేయటమో టూరిజం సెక్టర్ అని చెప్పి అక్కడ సుందర్బన్స్ దగ్గరికి వెళ్ళి నాశనం చేయటం లిటర్ ప్లాస్టిక్ లిటర్ కానీ సో ఇలా దాన్ని డ్యామేజ్ చేస్తూ వస్తున్నాము సో అందుకని దాన్ని మళ్ళీ తిరిగి దాని యొక్క కవరేజ్ని పెంచాలి అని చెప్పి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట సో ఈ స్కీమ్ కోసం ఫండింగ్ని ఎక్కడెక్కడ నుంచి గ్యాదర్ చేస్తున్నారంటే సో మండ్రేగా సో మండ్రేగా నుంచి కవర్ చేస్తున్నారు అండ్ క్యాంప్ ఆఫ్ ఫండ్ నుంచి కూడా కన్వర్జెన్స్ చేసి ఈ పర్టికులర్ స్కీమ్కి ఫండింగ్ అనేది చేస్తున్నారు అనమాట సో మండ్రేగా స్కీమ్ ఉంది సో మండ్రేగా స్కీమ్ ఏంటమ్మా ఒక ఫినాన్షియల్ ఇయర్లో మినిమం హండ్రెడ్ డేస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలి రూరల్ విలేజెస్లో సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ మాంగ్రూవ్ ప్లాంటేషన్ అనే వర్క్ని వాళ్ళకి అలోకేట్ చేస్తారు సో వీళ్ళు వెళ్ళి మాంగ్రూవ్స్ని ప్లాన్ చేస్తారు సో వెళ్ళకి వర్క్ ఉన్నట్టు ఉంటుంది వెళ్ళకి వేజెస్ వస్తాయి అండ్ మనం పెట్టుకున్న మ్యాంగ్రో కవరేజ్ కూడా పెరుగుతూ వస్తుంది ఓకేనా సో ఒక దెబ్బ రెండు పెట్టులో సో రెండు పాజిటివ్ పాయింట్సే సో మండ్రీ మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ప్రెజెంట్ మండ్రీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు దాన్ని కల్యుకే చేసిన ఫండ్స్ ని యూటిలైజ్ చేయట్లేదు వేరే వాటికి యూటిలైజ్ చేస్తున్నారని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు సో అందుకని చెప్పి మండ్రీగా కింద వీళ్ళందరికీ ఉపాధిని కల్పించి వీళ్ళందరి చేత ఈ మాంగ్రూవ్స్ ని ప్లాంటేషన్ చేపిస్తే ఒక పక్క వీళ్ళకి వేజెస్ వస్తాయి మండ్రీగా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటుంది సైడ్ బై సైడ్ మాంగ్రోవ్స్ యొక్క కవరేజ్ కూడా పెరుగుతుంది ఓకేనా సో అందుకని చెప్పి ఇలా మండ్రేకాకి సంబంధించిన ఫండ్స్ క్యాంపాకి సంబంధించిన ఫండ్స్ ఇంకా అదర్ రిసోర్సెస్కి సంబంధించిన ఫండ్స్ ని అలొకేట్ చేసి ఈ మిస్టీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో రెండు స్టేట్మెంట్స్ రైటే సో ఆప్షన్ సి బోత్ వన్ అండ్ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ టెక్ మేజర్ హ్యాజ్ ఇన్వెస్టెడ్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ కాల్డ్ ఆంథ్రోపిక్ ఏఐ సో దేర్ ఈస్ అన్ స్టార్ట్అప్ కాల్డ్ ఆంథ్రోపిక్ ఏఐ ఇది దేనికి సంబంధించిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనమాట సో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే డీప్ ఫేక్ టెక్నాలజీ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ అండ్ హ్యాకింగ్ మీద కానీ ఎథికల్ హ్యాకింగ్ మీద కానీ ఓకేనా సో వీటి మీద చాలా అంటే చాలా ఫోకస్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ సో బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో అందుకనే ఈ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేయడం జరిగింది సో దేర్ ఇస్ ఎ స్టార్ట్అప్ కాల్డ్ ఆంథ్రోపిక్ ఏఐ సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అనమాట సో దీని దీంట్లో ఈ ఉన్న ఫోర్ ఆప్షన్స్లో ఒక కంపెనీ వచ్చి ఫోర్ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేసింది సో ఆప్షన్ చూడండి శాంసంగ్ మైక్రోసాఫ్ట్ మెటా గూగుల్ సో ఆన్సర్ వచ్చేసరికి గూగుల్ అనమాట సో గూగుల్ వాళ్ళు ఈ పర్టికులర్ స్టార్టప్లో ఫోర్ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేశారు రైట్ సో నెక్స్ట్ వన్ చూడండి పాలిటీ రిలేటెడ్ అనమాట టెన్త్ స్కెడ్యూల్ మీద క్వశ్చన్ వచ్చింది కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద దంటీ డిఫెక్షన్ లా అండర్ ద టెన్త్ స్కెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు డిసైడ్ ఆన్ డిఫెక్షన్ కేస్ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ ఆఫ్ ఫైలింగ్ ఏ పిటిషన్ రిగార్డింగ్ ద కేస్ సో ఇక్కడ టెన్త్ స్కెడ్యూలు లేకపోతే యాంటీ డిఫెక్షన్ లా దేని గురించి మాట్లాడుతుందంటే సో ఆయారామ్ గయారాం అని చెప్పి ఒక ఇష్యూ జరిగిందనమాట ఒకప్పుడు సో ఇప్పుడు మనకి ఎంపీ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వీళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు ఇటు నుంచి ఇటు వస్తూ ఉంటారు మళ్ళీ ఇటు నుంచి ఇటు వెళ్తూ ఉంటారు ఓకేనా సో ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా చేస్తే పొలిటికల్ స్టేబిలిటీ అనేది ఉండదు గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండదు సో గవర్నమెంట్ కూలిపోవటం మళ్ళీ ఇంకోటి ఫామ్ అవటం మళ్ళీ అటు నుంచి ఇటు రావటం మళ్ళీ పడిపోవటం సో పొలిటికల్ స్టేబిలిటీ లేకపోతే పబ్లిక్ యొక్క వెల్ఫేర్ అనేది సరిగ్గా జరగదు అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా జరగదు అసలు డెమోక్రసీకి ఏ ఉండదు ప్రజల యొక్క ఓటుకి ఎటువంటి వాల్యూ ఉండదు ప్రజలు నీకు కాకపోయినా నువ్వు నిలబడిన పార్టీ ఏదైతే ఉందో దాన్ని చూసి కూడా నీకు ఓటు వేయొచ్చు సో అలాంటిది నువ్వు ఆ పార్టీ వదిలేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నావు సో అప్పుడు ప్రజలు ఓటుకి వాల్యూ ఏముంది డెమోక్రసీకి వాల్యూ ఏముంది ఇంకెందుకు ఎలక్షన్ కమిషన్ ఇంకెందుకు ఈ ఓటింగ్స్ అన్నీ సో అందుకని చెప్పి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి ఓకే సో పార్టీ అనేది స్టేబుల్గా ఉండాలి సో రూలింగ్ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండాలి అప్పుడు అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా జరుగుతుంది గవర్నెన్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ప్రజలకి వెల్ఫేర్ అనేది బాగా జరుగుతుంది అని చెప్పి ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ టెన్త్ స్కెడ్యూల్ని భారత రాజ్యాంగంలోకి ఎంటర్ చేశారన్నమాట సో ఇనిషియల్గా మనకి టెన్త్ షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు తర్వాత ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది సో ఇనీషియల్ గా మన కాన్స్టిట్యూషన్లో అంటే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ వీడియో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇనిషియల్ గా ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ లో తర్వాత మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం రైట్ సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ సో ఎన్ని డేస్ లో తీసుకోవాలని చెప్పి లాలో అయితే ఉండదు సో ఫోర్టీన్ డేస్ లో తీసుకోవాలా లేకపోతే థర్టీ డేస్ లో తీసుకోవాలా అని చెప్పి ఉండదు అనమాట సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సో రీసెంట్గా కోర్ట్ ఏం చెప్పిందంటే ఇలా యాంటీ డిఫెక్షన్ లా మీద పిటిషన్ గానీ స్పీకర్కి వస్తే ఐడియల్ గా తను త్రీ మంత్స్ లోపు డెసిషన్ తీసుకోవాలి లాలో అయితే మెన్షన్ చేసే లేదు బట్ కోర్టు చెప్పింది ఐడియల్గా ఒక త్రీ మంత్స్లో డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అలా అని చెప్పి కంప్లీట్గా పెండింగ్ పెట్టేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి ఓకేనా సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైనా ఉండొచ్చు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఎవరైనా సరే సో వాళ్ళు ఉన్నప్పుడు ఈ పిటిషన్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సో పలానా మెంబరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చేసారు సో అతన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి ఎవరైనా పిటిషన్ వేస్తే సో దాని మీద ఎంత టైం పీరియడ్లో డెసిషన్ తీసుకోవాలని చెప్పి లాలో అయితే లేదు అది స్పీకర్ ఇష్టం అనమాట సో డెసిషన్ తీసుకుంటే అప్పుడే తీసేసుకోవచ్చు ఓకే అతను రిమూవ్ చేసేయండి అతని మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి చెప్పొచ్చు లేదా అతను అలా సైలెంట్గా ఉండొచ్చు కాలమైనా ఉండొచ్చు సో అది సో ఎటువంటి టైం లిమిట్ అయితే లేదు సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట బట్ ఇక్కడ ఒక మీకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి సో ఒక పార్టీ ఉంది పి వన్ ఇందులో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇంకో పార్టీ పీ టూ ఉంది ఇందులో థర్టీ మెంబర్స్ ఉన్నారు సో ఇప్పుడు ఈ పార్టీ వన్కి కి సంబంధించిన సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోయి పార్టీ టూలో అనుకోండి సో ఇప్పుడు వెళ్ళి ఎవరో పెటిషన్ వేసినా గానీ ఈ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయలేరు ఎందుకంటే ఒక ఎగ్జామ్షన్ ఉంది ఒకవేళ ఒక పార్టీ నుంచి టూ థర్డ్ మెంబర్స్ వేరే పార్టీలో కానీ వెళ్ళి జాయిన్ అయితే సో వాళ్ళ మీద ఎటువంటి డిస్క్వాలిఫికేషన్ తీసుకోవడానికి వీల్లేదు అండ్ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ పి వన్లో ఎంతమంది మిగులుతారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మిగులుతారు సో వీళ్ళ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు ఓకేనా సో ఇఫ్ వన్ థర్డ్ ఆఫ్ ద లెజిస్లేచర్స్ మూవ్ అలాంగ్ విత్ ద బ్రేక్ అవే గ్రూప్ దెన్ దే విల్ నాట్ బి కన్సిడర్ డిఫెక్టర్స్ ఓకే సో ఇది కూడా కరెక్టే అనమాట సో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇలా విరిగిపోయిన పార్టీ ఏదైతే ఉందో సో దాంట్లో కలిసి ఉన్నారు కదా సో వీళ్ళని తీసేద్దామా అంటే అది కూడా కుదరదు సో ఆప్షన్ టూ రైటే అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టూ ఓన్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విత్ రిఫరెన్స్ టు యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఫోర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్

సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేస్తున్నారు సో ఇలా కాదు సో రైతులందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎందుకంటే ఫర్టిలైజర్స్ లో మనకి జనరల్గా ఎన్పికే రేషో ఉంటుంది అనమాట సో ఐడియల్ రేషియో వచ్చేసరికి ఫోర్ ఇస్టు టూ ఇస్టు వన్ బట్ మన రైతులు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువగా యూరియా అని మాత్రమే యూజ్ చేస్తున్నారు యూరియాలో కేవలం నైట్రోజన్ మాత్రమే ఉంటుంది అండ్ ప్లాంట్కి కావాల్సిన అదర్ న్యూట్రియం ఏమీ ఉండవు ప్లాంట్కి కేవలం నైట్రోజన్ ఉంటే సరిపోదు పొటాషియం కావాలి ఫాస్ఫరస్ కావాలి జింక్ కావాలి మాలిబ్డినమ్ కావాలి ఎక్సట్రా ఎక్సెట్రా అన్నీ కావాలి సో అన్నీ లేకుండా ఓన్లీ నైట్రోజన్ మాత్రమే స్ప్రే చేస్తే యూరియా ఫామ్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు అందుకని ఈల్డ్ తగ్గిపోతుంది సో బ్యాలెన్స్డ్ వేలో కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి సో నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ అన్నిటిని యూజ్ చేయాలి అని చెప్పి ఈ స్కీమ్ని తీసుకొచ్చారన్నమాట ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ఫార్మర్స్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ విల్ బి మేడ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మిల్లెట్ ఎస్ ఇది కూడా కరెక్టే సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మిల్లెట్స్ మీద చేయడం కోసం సో హైదరాబాద్ ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మనం తీసుకోవడం జరిగింది సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ అనమాట సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి బోత్ వన్ అండ్ టూ నవ్ మూవ్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ విత్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అంటున్నాడు సో స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడినవి ఓకేనా సో ఏదైనా ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేస్తే వాటిని మనం స్టాచ్యుటరీ బాడీస్ అని చెప్పి పిలుస్తాము సో ఆ యాక్ట్ ఏంటంటే సో యాక్ట్ పేరు వచ్చేసరికి కాంపిటీషన్ యాక్ట్ యాక్ట్ పేరు ఏంటమ్మా కాంపిటీషన్ యాక్ట్ టూ థౌజండ్ టూ సో కాంపిటీషన్ యాక్ట్ టూ థౌసండ్ టూ ప్రకారం ఈ పర్టికులర్ స్టాట్యూటరీ బాడీ అనేది క్రియేట్ అయింది ఆ బాడీ పేరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో దీని ఒక రోల్ ఏంటంటే ఇండియాలో కాంపిటీషన్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ మధ్య కాంపిటీషన్ ని ప్రమోట్ చేయాలి అండ్ ఏదైనా సరే ఈ కాంపిటీషన్ కి అడ్డుగా వస్తే ఓకేనా సో బ్యాడ్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగితే వాటిని ప్రివెంట్ చేయాలన్నమాట ఓకేనా రైట్ అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి దీని యొక్క కాంపోజిషన్ గురించి పెట్టాడు సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ చైర్పర్సన్

సో ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డేకి వచ్చేసాం సో క్వశ్చన్ చూడండి అమ్మా వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ అబ్జర్వ్డ్ సో ఫ్రాటర్నిటీ అంటే ఏంటమ్మా బ్రదర్హుడ్ అంటే అందరినీ యునో ఒక కామన్ బ్రదర్ లాగా ట్రీట్ చేయటం అంటే పీస్ని ప్రమోట్ చేయటం హేట్ స్పీచ్ని రెడ్యూస్ చేయటం ఓకేనా సో అందరితో కలిసిమెలిసిపోయి హ్యాపీగా ఉండటం అనమాట సో ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆన్ ఫిబ్రవరి ఫోర్త్ సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఫిబ్రవరి ఫోర్త్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రెటర్నిటీగా డిక్లేర్ చేసింది సో ఎప్పటి నుంచి దీన్ని మనం స్టార్ట్ చేసాము అంటే ట్వంటీ ట్వంటీ నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ పీస్ని ప్రమోట్ చేయడం కోసం హేట్ స్పీస్ని రెడ్యూస్ చేయడం కోసం ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవటం కోసం ఈ పర్టికులర్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఓకేనా రైట్ సో దీంతో ఈరోజు సెషన్ అయితే మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం సో చాలా అంటే చాలా కాంఫిడెన్స్గా ప్రతి క్వశ్చన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే సో నా నుంచి మరిన్ని వీడియోస్ కానీ మీరు కోరుకుంటే ప్లీజ్ కిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాలబుబల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ ఇంకా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ అండ్ దాన్ టేక్ కేర్ బై బాయ్ జై హింద్